మీ పేరు? సాంబిరెడ్డి. సాంబిరెడ్డి గారు, ఏంటి మరి ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? పరిణామాలు చూస్తే ఇప్పుడు మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులతో వస్తున్నారు, ఎలా ఉండబోతుంది? జగన్ అధికారంలోకి వస్తాడా మళ్ళీ? జగన్ అధికారం డంకా కొట్టి వస్తాడు, 150 సీట్లు గ్యారంటీ. ఎందుకని గెలవాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి? ఆయన చేసిన పథకాలు అభివృద్ధి జనంలోకి వెళ్ళినాయి కాబట్టి ప్రతి వాళ్ళకి మీకు న్యాయం చేస్తేనే నాకు ఓటేయండి, మీ ఇంట్లో లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి అని డంకాపదంగా చెప్పే నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి 14లో గెలిచి చంద్రబాబుకు ఒక్క పథకం పెట్టాడా? ఒక్క పథకం ఎవరికన్నా ఇదిగో ఈ పథకం నేను ఇచ్చాను, ఈ పేద ప్రజలకు ఇది ఇచ్చాను చూపిమనండి. లేదు, ఇవాళ సీట్లు నువ్వు చేయి, 175 మగాళ్ళు అయితే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది దుర్మార్గపు పాలన, ప్రజల్ని పట్టించుకోని ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేసి ప్రచారం అయితే జరుగుతుంది కదా. ఇది అంతా అబద్ధం. ప్రతిపక్షాలు ఏదో ఒకటి అధికార పార్టీ మీద దుమ్మెత్తి పోయాలి కాబట్టి ఏదో ఒకటి వాళ్ళ నోటికి వచ్చిందల్లా మాట్లాడతాం. మరి అదే 19లో జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే లంక అయిపోయింది, రాష్ట్రం నాశనం అయిపోయింది, పాకిస్తాన్ లాగా అయిపోయింది అన్నాడు. మరి ఇవాళ ఈ పథకాలన్నీ దేని ఎలా ఇస్తా నువ్వు చెప్పు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది, 2024లో ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటున్నారు కదా. మరి చెప్పేటప్పుడు అంత నిక్కచ్చిగా అంత ధైర్యంగా ఉన్నప్పుడు నీకెందుకు పొత్తులు? దమ్ము లేదా? దమ్ము ఉండాడు అయితే నీకు పొత్తులు లేకుండా రా. మరి ఆ పొత్తు చూసి భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. ఇది 3 మాటలు అయిపోయింది ఇప్పుడు, ఇది ఏం కొత్త కాదు. 14 అయిపోయింది, 19 అయిపోయింది, ఇంకేం చూస్తారు? ఇంకా జనాలకు అర్థమైపోయింది ఈ 2 దొందే దోసుకోవటమే. వచ్చినాక మనకి మనకేం రూపాయి ఇచ్చేది ఏమి లేదు, ఈ జేబుల్లో వేసుకోవటమేక ఏబిఎన్ టీవీ 5 ఇవన్నీ ఏ మొత్తం దోసుకొని తినటమే ఈనాడు వీళ్ళందరూ. అది జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత జిల్లాలోనే ఈసారి చిత్తుగా ఓడించబోతున్నామని ప్రచారం చేస్తున్నారు కదా. సరే, కుప్పంలో ఓడిపోతున్నాడు కదా, కుప్పంలో ఓడిపోతున్నాడు అయ్యగారు, బాబు గారు. అందుకని ఏదో ఒకటి చెప్పాలి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని. నీ కుప్పంలో నువ్వు చూసుకో, వెళ్ళి అనకూడదు. పులివెందులు వెళ్ళి ఏమి ఒక్క ఇంటికి కూడా బేకలేడు. మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తేనేమో మేము ఈసారి అధికారం స్థాపించబోతున్నామని చెబుతున్నారు, మీరేమో వాళ్ళకి కనీసం డిపాజిట్లు కూడా రావని చెప్తున్నారు. నేను చెబుతున్నాగా మళ్ళా 21 మన 23 వచ్చినాయి కదా, ఆ 30 లోపు తెచ్చుకోమని చాలు, ఆ 30 తెచ్చుకోమని ఇద్దరు పొత్తు మీద. మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటంటారు? అది ఎప్పుడో పొప్పు, అది ఏమి లేదు. ఏదేదో 4 ఊళ్ళు చూసుకొని సంకలు కొట్టుకుంటున్నాడు అంతే. నెగిటివ్ ఓట్లు తెలవట్లేదు ఆయనకి. అదేదో రాజధాని గురించి 4 ఊళ్ళు ఉన్నాయి మరి నాకు వేస్తారు వీళ్ళందరూ అనుకుంటున్నాడు. అది అంతా అబద్ధం మాట, అది మళ్ళీ గెలవడు. మరి పవన్ కళ్యాణ్ చూస్తేనేమో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఉన్నారు, పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ మళ్ళీ 3-4 సీట్లు వచ్చే చాలు. 3-4 సీట్లు. మరి ఈసారి యువత సపోర్ట్ అంతా ఉంది, నేను ముఖ్యమంత్రి అవ్వగలను, ముఖ్యమంత్రి అవుతానని చెబుతున్నాడు కదా. ఎవరు ఎవరు రమ్మను దమ్ముంటే పొత్తు ఉండ లేకుండా అందరూ ఆళ్ళు కోరుకునేది అదే. యువత వాళ్ళ వర్గం కూడా అదే కోరుకుంటున్నారు. నీకు అసలు మరి 5 సీట్లు ఇస్తే ఎట్ట అవుతావు ముఖ్యమంత్రివి? ఎలా చెప్పు, 5 సీట్లు ముఖ్యమంత్రి అవ్వగలుగుతావా? మరి ఆయన అధికారంలోకి వస్తే యువతకు మంచి చేస్తాను, మంచి మంచి స్కీమ్స్ చేస్తాను యువతకు అంటున్నాడు కదా. చెప్పేది ఎవరు? మాయా ఏది అబద్ధాలు, 600 అబద్ధాలు ఆయన మాయల మాటలో పడి ఉండాలి. ఈయన ఎవరు? చంద్రబాబు మాయలో ఉండడు. ఇంకా ఆ మాయలోంచి అయ్యగారు ఇంకా బయటకు రాట్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేసి అంటున్నారు కదా. ఏంది అది జరగని పనులు అయ్యగారు, ఇదంతా జరగని పనులు. ఈ దెబ్బ బొమ్మను 2 రోజులు పెట్టమని వాళ్ళకి దమ్ముంటే 2 రోజులు. ఏంటి బాబాయ్ గారు ఫైనల్ గా మరి ఇన్ని పార్టీలు పొత్తులతో వస్తున్నాయి, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు, ఎలా ఉండబోతుంది? జగన్ ఎన్ని స్థానాలు గెలవబోతున్నాడు? చెప్పే కదా, సింహం సింహం మగాడు, మగాడు కాబట్టే జనాల్లో గెలిపోయాడు. మీకు నా మీద నమ్మకం ఉంటే ఓటేయండి, మీ నా వల్ల అభివృద్ధి ఉంటేనే ఓటేయండి అన్నాడు. అలాంటి వాడికి నువ్వు మళ్ళా 150 పైన కానీ తక్కువ రావు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రాకు ఉన్నప్పుడు తా నుంచి 14 ఏళ్ల పాటు పరిపాలించాడు, ఆయన ఎందుకని అలా అడగలేకపోతున్నాడు? ఏమి చేశాడు? ఏం చేయలేదుగా. ప్రతి వాళ్ళకి ఏమి ఒక్క రూపాయి బిల్ల హెల్ప్ చేశాడా పేదలకి? ఇప్పుడు నువ్వు నేను ఇది చేశాను, నేను ఈ పథకం పెట్టా అని చూపి. ఇప్పుడు జగన్ ఉన్నాడు, నవరత్నాలు చూపిస్తున్నాడు కదా,
మరి నీకు మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో రెడ్లంతా అసంతృప్తితో ఉన్నారు. ఈసారి రెడ్డి సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి పడబోతున్నాయి అనేసి ప్రచారం అయితే జరుగుతుంది. అది ఒక అపోహ మాత్రమే. మళ్ళా అందరూ ఇవాళ ఏదో ఉండగానే రేపు ఓటు గాడికి వెళ్ళేదానికి వెళ్ళేది ఫ్యాన్ మీదకే వెళ్ళిద్ది. ఫ్యాన్ మీదకే అంతే, ఇక ఏమి లేదు. మళ్ళా ఫ్యాన్ మీదకే వెళ్ళిద్ది చెయ్యి. మరి వాళ్ళేమో మేము అధికారంలోకి వస్తే ఉచిత బస్సు ఇస్తాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, అమ్మఒడి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెబుతున్నారు కదా. పెరగా ఇప్పుడు అయిపోయిందిగా నెలవల తెలంగాణ ఏమైపోయింది ఉచిత బస్సు ప్రయాణం. అప్పుడు ఎన్ని అక్కడక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. ఏముండదమ్మా, హామీలు నమ్మరు. పోయినసారి 600 హామీలు ఇచ్చాడు, ఎవరు నమ్మరు. అది అంతే, ఇక ఏం లేదు డిసైడ్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ గ్యారంటీ మళ్ళా.